అనుబంధాలు జయంతి వెంకటరమణ గారు రాసినటువంటి కథ. పెదనానా పెదనానా, పెళ్ళికి మీరు రాలేదే, గడపలో అడుగు పెడుతూనే అరిచినట్టు అన్నాడు సీతారాం. ఇక ఉదయం వేళ వరండాలో వాలు కుర్చీలో కూర్చుని ఆనాటి దినపత్రిక తిరగేస్తున్న సుందర రామయ్య ఒక్కసారిగా తలెత్తి చూస్తూ, ఏమిటి సీత, ఏమిటి హడావిడి, ఎక్కడి నుంచి నీ రాక, ముందుగా కూర్చుని మాట్లాడు, పెళ్ళి ఏమిటి, ఎవరి పెళ్ళి, ఏమిటి ఆ సంగతులు అని అడిగేసరికి, ఎవరి పెళ్ళి ఏమిటి పెదనానా, మా శేషాద్రి మావయ్య లేడు, అతని కూతురు జానకి పెళ్ళి. సీతారాం గొంతు గుర్తుపట్టి హడావిడిగా వంటింట్లోంచి వస్తూ, ఏంటి సీత పెళ్ళి అంటున్నావు, ఎవరి పెళ్ళి అని అడిగింది సుశీలమ్మ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ. మీ చిన్న తమ్ముడు శేషాద్రి కూతురు, చిన్న కూతురు జానకి పెళ్ళి దొడ్డమ్మ. అదేమిట్రా, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? మీ ఊళ్ళోనే దసపల్లాలో. నేను రాత్రి అందరూ వచ్చారు మీకోసం, అంతా కలిగి వెతికాను, మీరు రాలేదేం దొడ్డమ్మ. అక్కడ అప్పగింతలు అవుతుంటే మీరు ఎలా ఉన్నారో అని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. మా ఊళ్ళో జరిగే మన వాళ్ళ పెళ్లికి మేము రాకపోవటం ఏమిట్రా, అసలు ఈ పెళ్లి సంగతి మాకు తెలియనే తెలియదు, ఆశ్చర్యపోతూ అడిగాడు సుందర రామయ్య. అదేమిటండి, మా తాముడు అలా చేశాడు, శుభలేఖలేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు, ఇంతకీ ఎవరెవరు వచ్చారా? మీరు తప్ప అందరూ వచ్చారు, మంచం మీద ఉన్న మా నాన్న, ఆయన సేవలో అమ్మ, నా భార్య తప్ప అందరూ వచ్చారు, అందుకే నేను కూడా వచ్చాను. ఇంతకీ పెళ్లి విశేషాలు ఏంట్రా? విశేషాలు ఏముంటాయి, కట్న కానుకలు, ఆర్భాటాలు, హోదాల ప్రదర్శనలు, చీరలు, నగల ప్రదర్శనలు, అంతే కదరా సీత అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ గ్లాస్తో తిరిగి వచ్చింది సుశీలమ్మ. చేయి వణుకుతుంటే సీతారాంకి కాఫీ గ్లాస్ అందించింది. అదేంటి సుశీల అలా అయిపోతావు, ఎక్కడో పొరపాటు జరిగింది, శుభలేఖ వేసుంటారు, అందలేదేమోలే. శుభలేఖ వేస్తే మనకెందుకు అందదండి, మన ఇల్లు మారిందా, వీధి మారిందా, శేషు వాడి పిల్లలందరూ ఆడిపాడిన ఇల్లు వాకిళ్లే కదివి. నిజమే కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. మీ శేషు కొత్త దంపతులు తీసుకొస్తాడు చూడు, అంతేకాదు వాడి పెద్ద కూతురు నిర్మల, మొగుడు కూడా వస్తారు. పెళ్లికి మనం వెళ్ళలేదని మనల్ని చూడటానికి వాళ్లతో పాటు మీ పెద్ద తమ్ముడు శ్రీపతి పిల్లలు కూడా వస్తారు, మనల్ని చూడకుండా వెళ్ళరు. శ్రీపతి కొడుకు రామకృష్ణ 4 ఏళ్ళు మన ఇంట్లో నుండి చదువుకున్నాడేనా, దీన్ని ఎప్పుడైనా వదిలిపెట్టున్నాడా వాడు? వాడు కోరిన గొంతెమ్మ కారి కోరికలన్నీ తీర్చేదానివి, సున్నుండలు వాడికి ఇష్టమని సీసాల్లో పోషించేదానివి, మాగాయి పెరుగు పచ్చడి వాడికి ఇష్టమని అడిగినప్పుడల్లా చేసి పెట్టేదానివి. మరి అలాంటి వాడు మనల్ని ఎలా మర్చిపోతాడు చెప్పు. నిజమేనండి పిచ్చి వెదవ, ఎలా ఉన్నాడు ఏమిటో చూసి చానాళ్ళయింది. వాడేం పిచ్చి వెదవ దొడ్డమ్మ, వాడు వాడి భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బాగా సంపాదిస్తున్నారు, కారు కొన్నాడు, ఆ కారులోనే వాడు భార్య పిల్లలు వచ్చారు. నువ్వు అంతగా అంటున్నావు కాబట్టి మిమ్మల్ని చూడకుండా వెళ్ళలే. నిజమేనరా, నీ మాటలు వింటుంటే వాడిని ఎప్పుడు చూస్తానా అనుంది. ఏమైనా రంగు తేలాడరా, హైదరాబాద్ నీళ్ళు ఏమైనా పడ్డాయా, నీవు కాఫీ తాగుతూ ఉండు, ఇప్పుడే వస్తా అంటూ భర్తను వంటింట్లో అక్కిల్లి, చూడండి ఇవాళంతా మన ఇంట్లో సందడే, పెళ్లిలో మనం కనపడలేదని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా మనం చూడటానికి వస్తారు, వచ్చిన ఆడపిల్లలకి పసుపు కుంకుమ పెట్టి పంపాలా, జానకి భర్త వస్తారా, మరి మీరేం చేస్తారో తెలియదు, జానకి భర్తకి బట్టలు పెట్టాలా, ఆడపిల్లలకి బ్లౌజ్ బూజులు పెట్టాలా, బ్లౌజ్ పీసులు పదేనా తెప్పించండి అని ఆర్డర్ వేసింది సుశీలమ్మ. సుందరామయ్య ఆలోచనలో పడ్డాడు. ఏమిటో ఆలోచన అని హెచ్చరించింది ఆమె. నా పెన్షన్ రావడానికి ఇంకా 10 రోజులైనా పడుతుంది. నిజమే, పోనీ చెంగలరావుకు ఫోన్ చేయండి బట్టలు కావాలని. ఫోన్ చేస్తాను నిజమే, కానీ ఇస్తాడో ఎప్పుడో, ఇప్పటికే 7,000 బాకీ పడ్డాం. అడపదడప వాళ్ళు వీళ్ళు వచ్చారని చెప్పిన బట్టలు తెచ్చాం కదా, పెన్షన్ రాగానే సర్దుతానని చెప్పండి ఇవ్వకపోడు అని జంకుతూనే చిన్నగా జంగలరావుకు ఫోన్ చేశాడు. జంగలరావుకి ఇంట్లో ఒక భాగం అంతా బట్టల షాపే, ఏ అర్ధరాత్రి అవసరమైనా బట్టలు అందించగలడు. పెళ్లి బట్టలకి చాలామంది అతని షాప్కే వస్తారు. జంగలరావు సుందర రామయ్య గుర్తుపట్టి గొంతు గుర్తుపట్టి, బాబుగారు ఎలా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు కదా, ఈ మధ్యన మీరు అమ్మగారు ఇటు రావట్లేదు ఏమిటని అడుగుతున్నాను నేను అని జంగలరావు అనగానే సుందర రామయ్యకి ధైర్యం వచ్చింది. బాగానే ఉన్నామయ్యా, చేయి తిరక్కాటు రాలేదు సంజయ్ అశిల అన్నాడు. దానిదే ఉందండి, మీ దగ్గర సొమ్ము ఎక్కడికి పోతుంది, ఇప్పుడు ఏమైనా అవసరమా? చెంగలరావు మాటలకు ఆనందపడుతూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అవసరమేనయ్యా, మా ఇంటికి బంధువులు వస్తున్నారు, పొట్టు పెట్టి ఇవ్వడానికి 10 జాకెట్ పీసులైనా కావాలి, పంపించు, అలాగే 4 మంచి చీరలు ఉంటే పంపించు, అందులో ఒకటి మాత్రమే అవసరం, ఆడవాళ్ళకి నచ్చాలి కదయ్యా, రేపు ఫస్ట్ తర్వాత ఎంతో కొంత సర్దుతాలే. మీ దగ్గర సొమ్ము ఎక్కడికి పోద్దండి, ఇప్పుడే పంపుతున్నాగండి అంటూ ఎవరికో పురమాయిస్తూ ఫోన్ ఆఫ్ చేశాడు చెంగలరావు.
సీతారాం ఆశ్చర్యపోతూ, పెదనాన్న, యూఆర్ గ్రేట్. రిటైర్ అయ్యి ఇన్నాళ్ళైనా నీ పరపతిని నిలబెట్టుకున్నావు అన్నాడు. నేను కాదురా గ్రేట్, చెంగల్రావు గ్రేట్. మేము ఆనాటి మనుషులం. నిజమే పెదనాన్న, కానీ ఒక విషయం, పెళ్లిలో మీ గురించి తలసని వాళ్ళకి మర్యాదలు చేయటం అంత అవసరం అంటావా? ఆలోచించు. ఆలోచించేందుకేముందిరా, మేము ఆనాటి మనుషులం, మేము మారాం. సర్లే, మీ ముచ్చట్లు చాలు కానీ రైతు బజార్కి వెళ్ళి అరటి పళ్ళు తమలపాకులు అర్జెంటుగా పట్టరండి. వాళ్ళు ఏ వేళ అప్పుడు వస్తారో ఏమో. ఆర్డర్ వేసింది సుశీలమ్మ. ఇదో ఇదే వెళ్తున్నా. నీవెందుకు పెదనాన్న ఈ ఎండలో? నేను ఎల్లొస్తాగు అన్నాడు. అవును సీత, అవును సీత అన్నది నిజమే. వాడిని పంపండి, మీకు పనుంది, పసుపు కుంకుమ పొట్లాలు కట్టాలి. అవునరా సీత, ఇగో డబ్బులు సంచి. డబ్బులు వద్దంటున్నా బలవంతం చేసి చేతిలో పెట్టి సీతారామును పంపాడు సుందరరామయ్య. సీతారాం బయలుదేరబోగానే, ఏమండోయ్, ఇక పసుపు కుంకుమ పొట్లాలు కట్టే పని మీది. బజార్లో అమ్మే చిట్టి పొట్టి పొట్లాల్లా కాదు, కాస్తంత ఎక్కువ వేసి విడివిడిగా పొట్లాలు కట్టండి. ఇవిగో పసుపు కుంకుమ డబ్బాలు అంటూ డబ్బాలు అందిస్తుంటే, అంతా బాగానే ఉంది, ఇంతకీ తమరేం చేస్తున్నారట వంటింట్లో, వంట ఏనాడో అయిపోయిందిగా అని వాకప్ చేశాడు సుందరరామయ్య. పెళ్ళై వస్తున్న జానకి ఒడిలో పెడదామని పాకం చలిబిడ్డి చేస్తున్నానండి. మీకు కూడా కాస్త ఎక్కువే పెడతాలేండి, వేరుంచుతాను. అందుకే అంట నా అర్ధాంగి రత్నాల మూట అని అని సుందరరామయ్య అంటుంటే, చెంగల్రావు పంపిన కుర్రాడు బట్టల మూటలతో రానే వచ్చేశాడు. 10 జాకెట్ పీసులు ఎంచి పక్కన పెడుతుంటే, 2-3 జాకెట్ పీసులు మీకోసం తీసుకోకూడదు, నీ జాకెట్లు అలాగే వెళ్ళిపోయా అంటున్నావుగా, అలాగే 2 చీరలు కూడా తీసుకోకూడదు అన్నాడు సుందరరామయ్య. చాలేండి సంబరం, నాకేం వద్దు, ముందు గండం దాటనివ్వండి అంది సుశీలమ్మ. పద్దు రాసి పుస్తకంలో సంతకం పెట్టి వచ్చే నెల ఎంతో కొంత తీరుస్తానని చెప్పి ఆ అబ్బాయిని పంపించేశాడు సుందరరామయ్య. అతను పసుపు కుంకుమ పొట్లాలు కడుతుంటే సీతారాము వచ్చేశాడు. అరటిపళ్ళు తమలపాకులు పసుపు కుంకుమ పొట్లాలు ట్రేలో సర్దుతుంటే సుశీలమ్మ జాకెట్ పీసులు అందించింది. వెంటనే ఏదో గుర్తుకొచ్చిందానిలాగా, అవునండి, ఇప్పటికే 12 దాటుతుంది కదా, మీరు ట్యాబ్లెట్ వేసుకుని వేళ అవుతుంది, రండి మీకు సీతకి వడ్డించేస్తాను. ఆ వచ్చేవాళ్ళు ఇక్కడ భోజనాలు చేస్తామంటే మళ్ళీ కుక్కర్ ఎక్కించాలి. ఒరే సీత, రారా నీకు కూడా వడ్డిస్తాను అంది. ఆ వచ్చేవాళ్ళు పెళ్లి భోజనం చేసి వస్తారు కానీ మన ఇంట్లో ఈ చప్పిడి మెతుకులు తింటారా సుశీల? రారా సీత, కాళ్ళు కడుక్కోరా, భోజనం చేద్దాం అని తొందర పెట్టాడు సుందరరామయ్య. భోజనం చేస్తున్నాడే కానీ సుందరరామయ్య చూపులన్నీ వీధి వైపే ఉన్నాయి. భోజనాలు అయిపోయాయి, 1 గంట దాటిపోయింది. పెదనాన్న, వాళ్ళు ఎంతసేపట్లో వస్తారో చూసి వస్తాను అంటూ కళ్యాణ మండపం వైపు పరిగెత్తాడు సీతారాం. సుశీల, నువ్వు కూడా భోజనం చేసేయి, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమిటో అని భార్యను తొందర పెట్టాడు. బాగుందండి, నేను భోజనం చేస్తుంటే చట్టుకున్న వాళ్ళు వచ్చేస్తే, సీతారావుడు వెళ్ళాడుగా వెంట పెట్టుకుని వస్తాడు అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళింది. వెళ్ళిందే గానీ ఆమె మనసు పీక్తోనే ఉంది, వీళ్ళు ఇంకా రాలేదేమిటి, వాళ్ళు రారా, ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోతారా అనుకుంటూ వంటింటి గడప మీద తలపెట్టి పడుకుందామె. కానీ కొనుకు రాలేదు. అంతలో ఫోన్ రింగ్ అయింది, రిసీవర్ అందుకుంది. దొడ్డమ్మ, నేనే సీతారాముని, నువ్వు భోజనం చేసేయి అని తర్వాత వెంటనే ఫోన్ పెట్టేశాడు. ఏమిటడ్డి వాడు ఇలా అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు అది వణుకుతున్న గొంతుతో సుందరరామయ్య వాచి చూస్తూ, ఇప్పటికే 3 ఇంకా వాళ్ళు ఏమొస్తారే, రారని చెప్పటమే వాడు ఉద్దేశం. ముందు నువ్వు భోజనం చేసి వాళ్ళకి ఇంకా ఏం పనులు ఉన్నాయో ఏమిటో, అయినా వాళ్ళు వస్తారని భ్రాంతి పట్టడం మన పిచ్చితనం. ఇంకా ఏ పనులున్నా ఇక్కడికి రాకుండా ఎక్కడికి పోతారండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఈ ఇంట్లో ఉండి ఆడి పాడి తిరిగిన వాళ్ళేగా అంది ఆందోళనగా. అంతలో ఆటో ఆగిన శబ్దం విని వీధి వేపు చూసింది సీతారాం. సీతారాం వచ్చాడు బ్యాగుతో. వాళ్ళేర్రా, రాలేదా అని ఆదుర్దాగా అడిగింది సీతారాంని. కళ్యాణ మండపం ఖాళీ చేసేశారు దొడ్డమ్మ, కాకినాడ వెళ్ళేవాళ్ళు బస్సు ఎక్కేశారు కూడా, రాజమండ్రి వెళ్ళేవాళ్ళు సామాన్లు సర్దుకుంటున్నారు, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు విశాఖ గోదావరికి సామాన్లు సర్దేసుకున్నారు, ఇక వచ్చేవాళ్ళు ఎవరున్నారు దొడ్డమ్మ? అయినా ఊరుకోవాలి, ఎక్కడ అడిగాను సుందరరామయ్య మామేని చూడటానికి రారా అని. ఊళ్ళో ఉన్నవాళ్లే పెళ్లికి రాలేదు అని మీ మీద నింద వేశారు, వస్తామన్న మాట ఎవరూ అనలేదు, టైం లేదని ఏవేవో కారణాలు చెప్పారు, ఇక వచ్చేవాళ్ళు ఎవరు దొడ్డమ్మ, నువ్వు భోజనం చేసేయి అన్నాడు సీతారాం భారంగా. ఒక్కసారిగా సుశీలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, తల తిరిగి గుండె ఆగినంత పనైంది. వంట గిన్నెలన్నీ గబగబా సర్దేసి మొహం చేతుల్లో ఉంచుకుని తులసి కోట దగ్గర కూర్చుండిపోయింది. పెదనాన్న, దొడ్డమ్మ ఇప్పుడు దాన్ని ఏం కదిలించగరా, అది పెద్ద షాక్లో ఉంది, దానికి ఏడ్చినంతసేపు ఏడవని. తన వాళ్ళెవరూ తన కళ్ళ పడకపోయేసరికి కాసేపటికి వంటింట్లో చప్పుడైతే అటు చూశారు ఇద్దరు.
కాఫీ తాగుతారా? ఇప్పటికే 4 అవుతోంది అంది సుశీలమ్మ ఏవి జరగనట్టు. ఆమె కళ్ళల్లో ఇంకా ఆరని తడి. అలాగే మా ఇద్దరి కాఫీ, నువ్వు మాత్రం భోజనం చెయ్యి. నా తిండికి ఏం లేండి, నా కడుపు బాగా నిండిపోయింది. అలా కాదు, నువ్వు అభోజనంగా ఉంటే ఏదైనా నాకే సహిస్తుని చెప్పు అంటూ బలవంతంగా తినిపించాడు. ఇంత మజ్జిగ నన్ను తిని చేయి కడిగేసుకుంది సుశీలమ్మ. వాళ్ళందరూ మనల్ని ఎందుకు మర్చిపోతారు? రావడానికి టైం లేదంతే. అయినా నీకు నేను లేనా, నాకు నువ్వు లేవా అన్నాడు సుందర రామయ్య భార్యను అనునయిస్తూ, మనస్సు కుదుటపరుచుకోవాలని. సీతా అని పిలిచింది సీతారాంని. ఏంటో దొడ్డమ్మా పిలిచావు అంటూ పక్క గదిలోంచి వచ్చాడు. ఎంతసేపు మా గొడవలో ఉండి నీతో మాట్లాడలేకపోయాంరా, అమ్మ ఎలా ఉందిరా, నీ భార్య పిల్లలు? అందరూ బాగానే ఉన్నారు. అమ్మకి, నా భార్య సునీతకి నాన్న సేవలోనే గడిచిపోతోంది. నాన్న మంచం దిగలేరు కదా. అవును మరి, మీ అందరినీ బెంగళూరు వచ్చి చూడాలని ఉంటుంది, కానీ ఏం చేస్తావురా, పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఎవరైనా తోడుండాలి. నీ భార్య వినయ విధేయత మంచి మర్యాద అన్నీ తెలిసిన పిల్ల. నా కొడుకులు అమెరికాలో ఉన్న అవకాశం చూసుకుని మాట్లాడుతున్నారు. ఆరోగ్య జాగ్రత్త అని పరామర్శిస్తూ ఉంటారు. ఈ వయసులో మీరు అక్కడ ఎందుకు, అమెరికా వచ్చేయండి తీసుకెళ్తామంటారు. ఈ ఇల్లు వాకిళ్ళు ఈ బంధాలను తెంచుకుని ఎలా వెళ్ళగలని చెప్పు. డబ్బు ఏదైనా అవసరమా అని అడుగుతారు. మాకున్న చాలదా, అయినా ఎవరి దగ్గర ఏమి తీసుకోవటం మీ పెదనాన్నకి ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా. అందరినీ చూడాలని ఉంటుంది, కానీ చూసావుగా ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు మొహాలు చూపించకుండా పోయారు. అంత కాని వాళ్ళం అయిపోయామా? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఒకప్పుడు నా చేతి గురుముద్దలు తినవాళ్లే కదరా అంటూ పక్కకు తిరిగి కన్నీరు తుడుచుకుంది. అవునండి, మనమే రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ అందరినీ చూసినట్టుంటుందిగా అంది. పిచ్చిదానా, నీవెంత వేగంగా వెళ్ళినా రైళ్లు నీకు అందుతాయనుకుంటున్నావా? ఇప్పటికే 4 అయిపోతోంది, నువ్వు నేను రైలు పట్టాలను చూసి రావాలంతే. ఆ మాటలకు సుశీలమ్మ ఏడుస్తూ గదిలోకి వెళ్ళి పడుకుంది. మీ దొడ్డమ్మ గుండెల మీద బలమైన దెబ్బ కొట్టారురా వీళ్ళంతా. ఎంత ప్రేమగా చూశామరా వీళ్ళందరినీ, అంతా మర్చిపోయి స్వార్థపరులు అయిపోయారు. ఇంతకీ వాళ్ళని మేమేం అడిగామరా, డబ్బు అడిగామా, నిధులు అడిగామా, ప్రేమాభిమానాలని తప్ప ఏం అడిగా చెప్పు. సుందర రామయ్య గొంతు జీరబోయింది. అంతలోనే సుశీలమ్మ పక్క గదిలోంచి వస్తూ, తయారవ్వండి, కనక మహాలక్ష్మి కోవెలకి వెళ్దాం, మనసు కాసేపైనా కుదుటపడుతుందేమో. ఒరే సీత, నువ్వు కూడా బయలుదేరు అంది. భార్య తొందరగా తేరుకున్నందుకు సంతోషిస్తూ క్యాబ్కు ఫోన్ చేశాడు సుందర రామయ్య. ఒక అరగంటలో అందరూ తయారయ్యారు. ఇక బయలుదేరబోతుంటే ఒక క్యాబ్ వచ్చి ఇంటి ముందు ఆగింది. తాను బుక్ చేసిన క్యాబ్ అప్పుడే వచ్చేసిందే అనుకున్నాడు సుందర రామయ్య. క్యాబ్లోంచి దిగిన వాళ్ళు ఒక్కసారిగా పరుగు పరుగున లోపలికి వచ్చి, ఏమిటి ఎక్కడికి ప్రయాణం, మీరు మా పెళ్లికి రాలేదుగా, ఇదిగో నా భార్య సౌజన్య, మిమ్మల్ని చూద్దామని వచ్చాం, ఒక్క క్షణం ఆలస్యమైతే మిమ్మల్ని మిస్ అయ్యేవాళ్ళం కదా. ఆ వచ్చినవాడు సుశీలమ్మ 2వ తమ్ముడు జానకి రామయ్య కొడుకు రాంబాబు. ఓరోరి రాంబాబు, నీవట్రా, ఎవరో అనుకున్నాను రా, రారా రారా, రామ్మరా అంటూ తలుపు తెరిచాడు సుందర రామయ్య. ఈ రామ్మరా అంటూ సౌజన్యం దగ్గరికి తీసుకుంది. పెళ్ళి అంటున్నావు, భార్య అంటున్నావు, ఎప్పుడు జరిగిందిరా నీ పెళ్ళి అని అడిగాడు సుందర రామయ్య. అందరు కుదుట పడ్డ తర్వాత, 4 నెలలైంది మావయ్య, మా పెళ్లి జరిగి బెంగళూరులో హడావిడిగా జరిగిన పెళ్లికి ఎవరిని పిలవటం వీలు కాలేదు. జానకి పెళ్లికి వచ్చాను కదా, ఇదే అవకాశం అని నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాము. ఎంతకాలమైంది మావయ్య మిమ్మల్ని చూసి. అత్తయ్య ఏంటలా చీకిపోయావు అంటూ సుశీలమ్మ దగ్గరికి వెళ్ళాడు. రాంబాబు దగ్గరికి తీసుకుంటూ, నాకేరా, నేను బాగానే ఉన్నాను, రండి కూర్చోండి, రాత్రి మీ భోజనాలు ఇక్కడే స్టవ్ వెలిగిస్తాను. ఏమొద్దు అత్తయ్య, మావయ్య నువ్వు కూడా కూర్చో, మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ రాంబాబు ట్రే తెచ్చి అందులో నూతన వస్త్రాలు పెట్టి సుశీలమ్మకి సుందర రామయ్యకి కాళ్లకు మొక్కి ఆ బట్టలు పెట్టారు. సీతారాం అక్షతలు తెచ్చిస్తే నూతన దంపతులని సుశీల సుందర రామయ్య దంపతులు ఆశీర్వదించారు. సుశీలమ్మ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. పనిలో పనిగా సీతారాం కూడా పెద్దవాళ్ల కాళ్లకు మొక్కాడు. వస్తాం మావయ్య, రాత్రి ట్రైన్కి హైదరాబాద్, అక్కడి నుంచి షిరిడీ వెళ్ళాలి అన్నాడు రాంబాబు. సుశీలమ్మ ముఖం వాడిపోయింది ఆ మాటలకి. వస్తాం అత్తయ్య, తప్పకొస్తాం, వచ్చి మిమ్మల్ని బెంగళూరు తీసుకెళ్తాం, మమ్మల్ని నమ్ము. వస్తారా, నిజంగా వస్తారా అని ఆశగా అడిగింది సుశీలమ్మ. వస్తాం అత్తయ్య, ఇది నిజం, వెళ్ళేవాళ్ళని వెళ్ళని సుశీల, ఇవాళ జరిగిన సన్మానం చాలదా, ఇంకా ఎందుకు భ్రాంతి పడతావు, అందరూ నా వాళ్ళు అనుకోవటం నీ తప్పు, వెళ్ళండి రా, వెళ్ళండి, వస్తామని ఆశలు మాత్రం పెట్టకండి, మమ్మల్ని ఆశల్లో ముంచకండి. అదేంటి మావయ్య అలా అంటావు, సన్మానం ఏమిటి? సుశీలమ్మ అందుకుని, సన్మానం కాక మరి ఏముందిరా,
జానకి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఈ ఇంట్లో ఈ పెరట్లో ఆడి పాడి తిరిగిన వాళ్లే. ఈ మామిడి చెట్టుకు ఇయ్యాళ్ళ కట్టుకుని ఊగిన వాళ్లే. ఈ గచ్చు మీద గీతలు గీసుకుని వామనగుంటల ఆటలు ఆడుకున్న వాళ్లే. వాళ్ళు ముద్దులు పోతూ అడిగినవన్నీ చేసి పెట్టేదాన్ని. నా పిల్లలతో సమానంగా ఇప్పుడు ఈ రోజున జానకి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఈ ఇంటి మొఖం చూసింది లేదు. కనీసం జానకి పెళ్లి శుభలేఖైనా పంపింది లేదు. ఏదో పొరపాటయిందేమో, వస్తారేమో అని ఎంతగా ఎదురు చూశామో అంతా మా భ్రాంతి అంది పక్కకు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ. గుండెలపై గట్టి దెబ్బలు కొట్టారా. ఊరుకో మావయ్య, ఊరుకో అత్తయ్య, మేం వాళ్ళలా చేస్తామా అత్తయ్య. వాళ్ళంతా అవకాశవాదులు, వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు, తర్వాత జారిపోయారు. వాళ్ళంతా డబ్బు మనుషులు మావయ్య. మీ మనసులు వాళ్ళకి అర్థం కాలేదు. ఏదో ఒక రోజున అభిమానాలు ఆప్యాయతలు కరువైన రోజున వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు. మమ్మల్ని మాత్రం దూరం చేయకండి. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి రేపు వెళ్తాం, సరేనా? కావాలంటే షిరిడి మరోసారి వెళ్తాం. మీకన్నానా మాకు ఎక్కువ, మీరే ఆ షిరిడీనాథుడు అన్నారు భార్యాభర్తలు ముక్త కంఠంతో. సుశీలమ్మ ఆనందంతో పొంగిపోయి సౌజన్యం తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వంట ప్రయత్నంలో పడ్డారు. వీధి అరుగు మీద నిలబడి ఆకాశంలో చుక్కలను చూస్తున్న రాంబాబు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అడిగాడు సీతారాం. ఎరా రామో, నీ పెళ్లికి నేను బెంగళూరు వచ్చాను గుర్తుందా? నేనే కాదు, ఇప్పుడు జానకి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా వచ్చారు. మరి ఎవరిని పెళ్లికి పిలవలేదని పెళ్లి హడావిడిగా జరిగిపోయిందని అంటావే? రాంబాబు అటు ఇటు చూసి నెమ్మదిగా, నువ్వు అన్నది నిజమే, పెళ్లి బెంగళూరులో ఘనంగానే జరిగింది. మేము పెళ్లి బాధ్యతలన్నీ పెదనాన్నకి చిన్నాన్నకి అప్పచెప్పాం. అమ్మా నాన్న అమెరికాలో, నేను బెంగళూరులో ఉండి వస్తూ పోతూ ఉన్నాం. అయినా శుభలేఖలన్నీ నేనే నా చేత్తో రాశాను, ముఖ్యంగా ఈ మామయ్య అత్తయ్యలకు పోస్ట్ చేయమని, ఫోన్ కూడా చేయమని పెదనాన్నకి చెప్పాను. నాన్న అమ్మ అమెరికా నుంచి హడావిడిగా వచ్చి పెళ్ళి అయిపోగానే వెళ్ళిపోయారు. అందరూ వచ్చారు కానీ ఈ మామయ్య అత్తయ్య రాలేదు. నాన్న మరీ మరీ అడిగారు వీళ్ళ గురించి. చివరికి నలుగురు పదే పదే ఏదేదో అనేసుకున్నారు. మరి అదలు చాలలేదేమో అని అన్నాను. నేను పెదనాన్ని గట్టిగా అడిగితే వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయారు, రాను పోను ఖర్చులు పెట్టుకుని వాళ్ళని తీసుకురావాలి, మర్యాదలు చేయాలి, మర్యాదగా సాగనంపాలి, అంత అవసరమా? ఇంకా ఎన్నో ఉన్నాయి అనేశాడు. నాన్న మండిపడ్డారు. ఎందుకురా అలా చేశారు అని చివాట్లు పెట్టారు. వీళ్ళ మాటల్లో ధ్వనించిందంతా డబ్బు డబ్బు డబ్బు. వీళ్ళకి అభిమానాలు ఆప్యాయతలు అక్కర్లేదు. నేనెంతో బాధపడ్డాను. వీళ్ళ ఆప్యాయతలు అభిమానాలు చిన్నప్పటి నుంచి చూసిన వాడిని కాబట్టి ఈ పెళ్లి వక్కతో చూడాలని పరిగెత్తుకొచ్చాను సౌజన్యం తీసుకుని అని ఇంకా ఏదో చెప్తున్నాడు. వినకూడని ఈ మాటలన్నీ సుందర్రామయ్య విననే విన్నాడు. కానీ విన్న మాటలన్నీ భార్యకి చెప్పదలుచుకోలేదు. ఈ రాత్రి అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. రాత్రి సౌజన్య సుశీల పక్కన, రాంబాబు సుందర రామయ్య పక్కన పడుకుని వాళ్ళ చిన్ననాటి ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ నిద్రపోయారు. ఉదయమే వంట త్వరగా చేసి నూతన దంపతులకు పెట్టి రెండర్రా రండి అంటూ వాళ్ళని పిలిచి హడావిడి చేసింది సుశీలమ్మ. ఏమిటమ్మా హడావిడి అని రాంబాబు అడుగుతున్నా, ఏమీ లేదురా, నూతన దంపతులు కదా అంటూ ఇద్దరిని కుర్చీల్లో పక్కపక్కన కూర్చోబెట్టి భర్తను పిలిచింది. ఇద్దరికి కొత్త బట్టలు పెట్టి అక్షింతలు వేస్తూ హంగామా చేసింది. సౌజన్య ఒడిలో పాకము చలిపిడి పెడుతూ వచ్చే ఏడాదికి ఒడిలో బాబునో పాపనో తీసుకుని రావాలి అని దీవించింది. ఈ పాకం చలిబిడి ఎప్పుడు చేసావత్తయ్య అని రాంబాబు అడుగుతుంటే కర్ణపిశాచిరా అంటూ గలగల నవ్వేసింది సుశీలమ్మ. ఎరా రాంబాబు, ఎన్ని లక్షలు కోట్లు గుమ్మరిస్తే ఈ అభిమానాలు ఆప్యాయతలు దొరుకుతాయరా అంటూ సీతారాం కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజమేరా, నేనే ఈ అత్తయ్య మావయ్య దగ్గరుండి నా పెళ్లికి తీసుకెళ్లవలసింది, తప్పైపోయింది. ఈసారి అమ్మా నాన్నల దగ్గరుండి ఇక్కడికి తీసుకొచ్చి నా తప్పు సరిదిద్దుకుంటాను. నేను నా తప్పు సరిదిద్దుకుంటాను అన్నాడు రాంబాబు కళ్ళు తుడుచుకుంటూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.